అందరికీ నమస్కారం. ఈరోజు మనము ఇంకొక కొత్త కథ విందాము. ఈరోజు కథ పేరు చిలిపి పిశాచాలు. చూడేపల్లి అనే గ్రామంలో రామేశం సోమేశం గుడిసెలు పక్కపక్కనే ఉండేవి. వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు. ఆ రెండు గుడిసెల మధ్య ఒక నేరేడు చెట్టు ఉండేది. వాళ్ళు ఆ చెట్టు మొదట్లో ఒక చిన్న అరుగు కట్టుకున్నారు. వీలు దొరికినప్పుడల్లా నేరేడు చెట్టు నీడలో ఆ అరుగు మీద కూర్చొని కబుర్లు చెప్పుకునేవారు. ఒకనాడు ఆ ఇద్దరూ తీరుబాటుగా ఆ అరుగు మీద కూర్చుని మాట్లాడుకుంటున్న సమయంలో రామేశం, సోమేశం, ఏదో ఒకనాడు మనం బోలెడు డబ్బు సంపాదించి మేడలు కట్టుకున్నా మధ్యలో ప్రహరీ లేకుండా ఈ చెట్టును ఇలాగే ఉంచి ఇక్కడే కూర్చుని కబుర్లు చెప్పుకుందాం, సరేనా అని అన్నాడు. ఆ అలాగే దాందే ఉంది రామేశం, కానీ నాదొక సలహా, కాదనకు, ఈ మట్టి అరుగు మీద పాలరాళ్ళు పరిపించుదాం. పెద్ద ఖర్చేం కాదు, 5000లో పని జరిగిపోతుంది అని అన్నాడు సోమేశం. ఇందుకు రామేశం ఏదో అనబోతూ ఉండగా బయట త్రాడు మీద ఆరవేసిన బట్టలు తీసుకుపోవడానికి వచ్చిన రామేశం భార్య అద్దం పగిలిపోయింది. పట్నం వెళ్ళి కొత్తది తెమ్మని 10 రోజులుగా పోరుతున్నాను. ఇలా ఊసుపోని కబుర్లతో కాలం గడపకపోతే అలా పట్నం వెళ్ళి రాకూడదు అని అడిగింది. మావి ఊసుబోని కబుర్లా? ఏ క్షణాన సిరివచ్చి గుడిసె తలుపు తడుతుందో తెలియదు. సమయానికి మేము గుడిసెలో ఉంటామా లేదా అని గొడవ పడుతున్నాం అన్నాడు రామేశం చిన్నగా నవ్వుతూ. అదే సమయంలో ఇల్లుడ్చి తుక్కు బయట పారబోయడానికి వచ్చిన సోమేశం భార్య, ఎలుకలు బొను తెచ్చిపెట్టమని ఎన్నాళ్ల నుంచి చెప్తున్నాను, నువ్వు పట్టించుకుంటే కదా అంటూ చేత ఉన్న చేటను విసిరి నేలకు కొట్టింది. భార్యలు అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఇక ఈ పోరు భరించలేమనుకుంటూ పట్నం బయలుదేరారు స్నేహితులిద్దరూ. పట్నం చేరాలంటే దారిలో ఒక చిన్న చిట్టడివిని దాటాలి. చీకటి పడే లోపల తిరిగి ఇళ్లకు చేరాలనుకుంటూ వేగంగా నడవసాగారు. అయితే వాళ్ళు చిట్టడివి మధ్యకు చేరేసరికి హఠాత్తుగా ఉరుములు మెరుపులతో కుండపోతగా వర్షం ప్రారంభమైంది. చేసేది లేక రామేశం సోమేశం ఒక పెద్ద చింత చెట్టు కింద తలదాచుకున్నారు. అంతలో వర్షంతో పాటు దూరంగా పిడుగుపడిన శబ్దం వినిపించింది. రామేశం భయంతో గడగడా వణికిపోతూ, దిక్కుమాలినాద్దాలు ఎలుకబోన్లు, మన ఈ అడవిలోంచి ప్రాణాలతో బయటపడగలమంటావా సోమేశం అని అన్నాడు. భయపడకు, వర్షం కాస్త తగ్గుముఖం పడితే అర్ధరాత్రికైనా మనం ఇళ్లకు చేరుకోగలం. ఇది పేరుకు అడవేగాని ఇందులో పులులు సింహాలు లేవు కదా అని అన్నాడు సోమేశం. ఆ తరువాత అర్ధరాత్రి ప్రాంతాన వాన పూర్తిగా వెలిసిపోయింది. బ్రతుకు జీవుడా అనుకుంటూ ఇద్దరూ ఇంటిదారి పట్టి కొంత దూరం నడవగానే ఒకచోట మర్రి ఊడలను పట్టుకుని ఉయ్యాలు లూగుతూ కోలాహలంగా నవ్వుతున్న 2 ఆడపిశాచాలు వాళ్ల కళ్ళబడ్డాయి. రామేశం సోమేశం పిశాచాలు తమను చూడకముందే వెనుదిరికి పారిపోదామనుకుంటున్నంతలో అవి వాళ్లను చూడనే చూసేశాయి. వాటిల్లో ఒకటి పొట్టి పిశాచం, రెండవది పొడుగు పిశాచం. పొట్టి పిశాచం గట్టిగా చప్పట్లు చరిచి, మీకొచ్చిన ప్రాణభయం ఏమీ లేదు, దగ్గరకు రండి అని అన్నది. ఇద్దరూ బిక్కుబిక్కుమంటూ వచ్చి పిశాచాల ముందు నిలబడ్డారు. అప్పుడు పొడుగు పిశాచం, ఆశ్చర్యపోకండి, మీ ఇద్దరికీ పెళ్ళిళ్ళయ్యాయా అని అడిగింది. ఇదేం ప్రశ్న అని అప్పటికి కాస్త స్థిమితపడి ధైర్యం కూడగట్టుకుంటున్న రామేశం, పెళ్ళిళ్ళయ్యాయి గనకే ఈ ఇక్కట్లు, పెళ్ళాల మాట కాదనే ధైర్యం లేక మేము పట్నం బయలుదేరాం అంటూ ఆ చిట్టడివిలో ఎలా చిక్కుకుపోవడం జరిగిందో అతను పిశాచాలకు చెప్పాడు. అంతా విన్న పొట్టి పిశాచం పొట్ట చెక్కలేయేలాగా నవ్వి, ఇంతకు మీకు పెళ్ళాలంటే భయమా లేక ప్రేమా అని అడిగింది. భయం ప్రేమ రెండూనూ అన్నారు రామేశం సోమేశం. మేము మీలాంటి వాళ్ల కోసమే ఎదురు చూస్తున్నాం, మీరు ఇంటికి వెళ్ళగానే మేం చెప్పినట్లు చెయ్యాలి అన్నవి పిశాచాలు. అలా చేస్తే మాకేమిటి లాభం అన్నాడు రామేశం. పిశాచాలు రెండు తమలో తాము కూడబలుక్కుని, మేం చెప్పినట్లు చేసి అందుకు మీ భార్యల ప్రవర్తన ఎలా ఉందో
రేపు రాత్రికి ఇక్కడికి వచ్చి చెబితే ఇద్దరికి చెరో బంగారు కాసు ఇస్తాం మరి అన్నాయి. బంగారు కాసు మాట వింటూనే రామేశం సోమేశం ఆనందపడి, సరే మరి ఏం చేయాలో చెప్పండి అని అడిగారు. పిశాచాలు వాళ్లకు ఏం చెయ్యాలో చెప్పి, ఇంతకు మించి మరొక్క మాట కూడా మాట్లాడకూడదు, వెళ్ళండి, రేపు రాత్రి ఇదే వేళకు ఇక్కడికి రండి అని అన్నాయి. రామేశం సోమేశం పిశాచాలు చెప్పింది మననం చేసుకుంటూ అర్ధరాత్రి దాటాక ఇళ్లకు చేరుకున్నారు. తలుపు తీస్తూనే రామేశం భార్య, చేతులొప్పుకుంటూ వచ్చావు, అద్దమేది అని అడిగింది. రామేశం జవాబు ఏమీ చెప్పకుండా ఆమెను విసురుగా పక్కకు తోసి వెళ్ళిపోయాడు. నీకేమైనా పిచ్చి పట్టిందా అని ఆమె తలుపును దభీమంటూ మూసేసింది. ఇక సోమేశం భార్య తలుపు తెరిచి భర్త చేతిలో ఏమీ లేకపోవడం గమనించి, ఎలుకల బోనెక్కడా అని అడిగింది. దానికి జవాబుగా సోమేశం భార్య భుజం పట్టుకుని గట్టిగా కుదిపి లోపలికి వెళ్ళిపోయాడు. జరిగిన దానికి నిర్ఘాంతపోయిన సోమేశం భార్య, నిన్నేదో పిశాచి పట్టినట్టున్నది అంటూ గట్టిగా అరిచింది. మర్నాటి రాత్రి చిట్టడివి చేరిన రామేశం సోమేశాలు తాము చేసిన దానికి భార్యలు ఏమన్నారో పిశాచాలకు చెప్పారు. ఆ మాటలు విన్న పిశాచాలు పొట్ట చెక్కలయ్యేలాగా చాలాసేపు నవ్వుకుని మర్రి చెట్టు తొర్రలోంచి రెండు బంగారు కాసులు తీసి ఇద్దరికీ చెరొకటి ఇచ్చాయి. అవి తీసుకుని ఆనందంగా వెళ్లబోతున్న వాళ్ళిద్దరినీ, ఆగండి ఆగండి అంటూ పిశాచాలు ఆపి, మా ఇద్దరిలో కాస్త చిలిపితనం పాలు ఎక్కువ, ఏమీ అనుకోకండి, అయినా మీ ఇద్దరికీ ఇంకా మరిన్ని బంగారు కాసులు సంపాదించాలన్న కోరికలేదా అని అడిగాయి చిలిపిగా నవ్వుతూ. కోరిక లేకపోవడమేమిటి, నాకు రేపీ పాటికి లక్షాధికారి కావాలని ఉన్నది అన్నాడు రామేశం. అంతకాలం నేనాగలేను, సూర్యోదయానికల్లా కోట్లకు పడగలెత్తాలని ఉన్నది నాకు అన్నాడు సోమేశం జేబులో ఉన్న బంగారు కాసును చూసుకుంటూ. ఆ మాటలకు పిశాచాలు రెండు ఒకదాని తల ఒకటి పట్టుకుని కాసేపు నవ్వి, కోరికలుండడం తప్పేం కాదు, అలా అని ఈ అడవిలో ఉన్న గంధపు చెక్క ఎర్రచందనం దొంగలించపోయి జైలు పాలవకండి, సరే మరి రేపు మరొక బంగారు కాసు కావాలంటే మేం చెప్పినట్టు చేసి మీ భార్యల ప్రవర్తన ఎలా ఉన్నదో మాకు చెప్పాలి అంటూ వాళ్లు చేయవలసినదేమిటో చెప్పాయి. ఆ రాత్రి ఇళ్లకు తిరిగి వస్తూనే రామేశం సోమేశం భార్యల మీద గట్టిగా విసుక్కుంటూ, మీవి శనిముఖాలు, అందువల్లే లక్షలకు లక్షలు సంపాదించే శక్తి ఉండి కూడా రోజుకు 4 రూపాయలు కూడా సంపాదించలేకపోతున్నాం, మీకు సిగ్గు అభిమానం ఉంటే పుట్టిళ్లకు పారిపోండి అని అన్నారు. ఈ తిట్లకు రామేశం సోమేశం భార్యలు పెదవి విప్పలేదు, అలా మౌనంగా ఉండిపోయారు. ఆ రాత్రి వాళ్ళిద్దరూ పిశాచాలకు జరిగింది చెప్పి, ఆశ్చర్యం, మా భార్యలు పుట్టింటికి వెళ్లమని తిట్టినా ఏమాత్రం చలించలేదు, బాధపడలేదు అని అన్నారు. ఎంతగానో నవ్వుకుని సంతోషించాలనుకున్న పిశాచాలకు వాళ్లు చెప్పింది చాలా నిరుత్సాహం కలిగించింది. అవి రెండు ఏకకంఠంగా, చెచ్చి ఇలా ఉన్నారేంటయ్యా మీ భార్యలు, మా భర్తలు అలా తిట్టగానే మేం పెరట్లో ఉన్న బావుల్లోకి దూకి చచ్చి ఇలా పిశాచాలమయ్యాం, మీ భార్యలు మరీ మొండిఘటాల్లాగా ఉన్నారు అని అన్నాయి. మొండిఘటాలేం కాదు, అలాగని మీలాగా బుద్ధి లేని వాళ్ళం కూడా కాదు అన్న మాటలకు చిలిపి పిశాచాలతో పాటు రామేశం సోమేశంలు కూడా ఉలిక్కిపడ్డారు. భర్తల ప్రవర్తనలో వచ్చిన మార్పుకు కారణం తెలుసుకోవడానికి కూడబలుక్కుని చీకట్లో వాళ్ల వెనకే వచ్చిన రామేశం సోమేశం భార్యలకు దీనికంతకూ కారణం ఈ రెండు చిలిపి పిశాచాలని తెలిసిపోయింది. వాళ్లు వెంట తెచ్చుకున్న వేపమండలతో పిశాచాలను ఎడా పెడా బాదటం మొదలుపెట్టారు. పిశాచాలు కీచు కీచుమంటూ మర్రి ఊడల మీద నుంచి దగ్గర ఉన్న చెట్టు కొమ్మల మీదకు దూకి అక్కడి నుంచి గాలిలోకి ఎగిరి కనపడకుండా పారిపోయాయి. ఈ జరుగుతున్నదంతా విస్తుపోయి చూస్తున్న రామేశం సోమేశంలతో వాళ్ళు, చేసిన నిర్వాకాలు చాలు, ఇక ఇళ్లకు పదండి అంటూ గుడ్లురుముతూ చూశారు. తమకు పిశాచాలతో పాటు వేపమండల దెబ్బలు తప్పవనుకున్న రామేశం సోమేశంలు కాస్త స్థిమితపడి భార్యలతో, కొంచెం ఆగండి, చెట్టు తొర్రలో పిశాచాలు దాచిన బంగారు కాసులు ఉన్నట్టున్నాయి అంటూ తొర్రలో వెతగ్గా చాలా బంగారు కాసులు దొరికాయి. వాళ్లు ఇళ్లకు తిరిగి వచ్చి ఆ కాసుల్ని
చెరిసగం పంచుకుని పూరిగుడిసెలను పీకేసి అక్కడ చిన్న డాబా ఇళ్ళు కట్టుకున్నారు. తరువాత పేదరికం అనుభవించే రోజుల్లో వాళ్ళు చెప్పుకున్నట్టే అక్కడ పాలరాతితో అరుగు కట్టించుకుని రామేశం సోమేశం ఎంతో అన్యోన్యంగా జీవించసాగారు. నచ్చిందా ఈ కథ? తిరిగి ఇంకొక కథతో మళ్ళీ కలుసుకుందాము. మా కథలు మీకు బాగున్నాయనిపిస్తే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.